హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలా మందికి డౌట్ ఉంటుంది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసిన తర్వాత సెకండ్ లైన్ అనేది చాలా లైట్గా కనిపిస్తుంది ఇలా లైట్గా కనిపించినప్పుడు ఇది ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఆ నెగిటివ్ అని తెలియక చాలా కంగారు పడుతూ ఉంటారు మామూలుగా అయితే టూ లైన్స్ క్లియర్గా కనిపిస్తే ఇది ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తెలిసిపోతుంది కొందరిలో ఏమవుతుందంటే ఈ సెకండ్ లైన్ అనేది చాలా లైట్గా కనిపిస్తుంది ఇలా లైట్గా కనిపించడానికి కూడా ఫైవ్ మినిట్స్ టైం తీసుకుంటుంది వెంటనే రాదు ఫైవ్ మినిట్స్ తర్వాత సెకండ్ లైన్ అనేది ఫామ్ అవుతుంది అది కూడా చాలా లైట్గా వస్తుంది దీన్నే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్టేజ్ అంటారు అంటే మీరు ప్రెగ్నెంటే కానీ ఎర్లీ స్టేజ్లో ఉన్నారు అంటే అంటే ఎక్స్ స్టేజ్లో ఉంది బేబీ అనేది ఫామ్ అవుతుంది ఆర్గన్స్ అన్నీ అన్నమాట అవయవాలు తయారవుతున్నాయి ఇంకా తయారవ్వలేదు అవన్నీ ఫామ్ కావడానికి టైం పడుతుంది సిక్స్ వీక్స్ టైం పడుతుంది తర్వాత మీరు టెస్ట్ చేసుకున్నారనుకో మీకు సెకండ్లు అనేదికో చాలా క్లారిటీగా కనిపిస్తుంది ఇలా ఎందుకు లైట్గా కనిపిస్తుంది అంటే కొందరు ఏం చేస్తారంటే పీరియడ్ మిస్ అయిన తర్వాతనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు మనకు సెకండ్ లైన్ అనేది వెంటనే వస్తుంది అది కూడా క్లారిటీగా కనిపిస్తుంది కొందరు ఏం చేస్తారంటే ముందే డౌట్ వచ్చి పీరియడ్ అనేది మిస్ కాకముందే కొందరు ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకుంటారు అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ సెకండ్ లైన్ అనేది చాలా లైట్గా వస్తుంది అది ఎందుకంటే మీ ప్రెగ్నెన్సీ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అంటే బేబీ ఇంకా ఫామ్ అవ్వలేదు కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి దాన్ని ఎర్లీ ప్రెగ్నెన్సీ స్టేజ్ అంటారు అంటే ఇంకా హార్ట్ బీట్ అనేది రాలేదు వచ్చిన తర్వాత మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నారనుకోండి సెకండ్ లైన్ కూడా చాలా తిక్కువ వస్తుంది సో బేబీ ఇంకా ఫామ్ అవ్వడానికి సిక్స్ వీక్స్ టైం పడుతుంది అనమాట దాని తర్వాత మీరు అల్ట్రాసౌండ్ చేయించుకుంటే స్కానింగ్ చేయించుకుంటే మీకు సరిపోతుంది బేబీ హార్ట్ బీట్ అనేది వినిపిస్తుంది సో ఇదండి రీజన్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ